పంటల్లో చీడపీడల నివారణకు పురుగుమందుల పిచకారి ఒకటే పరిష్కారం కాదు. పురుగులు కనబడిందే తడుగా మందులు పిచకారి చేస్తే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రైతుకు సాగు ఖర్చు భారమై వ్యాపారం గిట్టుబాటు ఉండదు. పంటలకు ప్రధాన శత్రువులు రసం పిల్చు పురుగులు, అలాగే కాండం తొలుచు పురుగులు, కాయ తొలుచు పురుగుల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. వీటిని సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో సులభంగా అధిగమించవచ్చు. దీనిలో ఎన్నో రకాల పద్ధతుల్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. వాటిలో కొన్ని మీకోసం. పంటల సాగులో రైతుకు ప్రధాన సమస్య చీడపీడలు. వీటిని అదుపులో ఉంచేందుకు శక్తివంతమైన మందులను పదే పదే పిచికారీ చేయటం వల్ల పురుగులు వీటికి నిరోధక శక్తిని పెంచుకుని మరింతగా దాడి చేస్తున్నాయి. రసాయన మందుల వల్ల పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతున్నాయి. దీనివల్ల రైతు అదుపు చేయలేని స్థితిలో పురుగులు దాడి చేస్తున్నాయి. అందువల్ల సమగ్ర సస్యరక్షణ విధానాల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలి. జీవించు జీవించనివ్వు అనేదే సమగ్ర సస్యరక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం. పంటలో మిత్ర పురుగుల శాతం అధికంగా ఉన్నప్పుడు హానికారక పురుగుల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా రసాయనాలు అవసరం లేని అనేక విధానాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిలో జిగురు పూసిన అట్టలు, లింగాకర్షక బుట్టలు, ఎర పంటలు ఇలా అనేకం ఉన్నాయి. వీటి ద్వారా పురుగు ఉధృతిని తెలుసుకుని అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టవచ్చు. తద్వారా రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. పంటల్లో పసుపు రంగు అట్టలు పెట్టడం వలన రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక, దీపపు పురుగులను సమర్థంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా కూరగాయలు, వాణిజ్య పంటలైన మిరప, వివిధ రకాల పండ్ల తోటల్లో ఇది మంచి ఫలితాలు అందిస్తోంది. ఎకరాకు 10 నుండి 20 వరకు ఈ జిగురు పూసిన పసుపు రంగు అట్టలను పెట్టుకోవచ్చు. నీలి రంగుకు తామర పురుగులు ఆకర్షింపబడతాయి. అందువల్ల వీటిని పంటలో ఉపయోగించడం వల్ల ఈ రసం పీల్చు పురుగు తాకిడిని తగ్గించవచ్చు. ముఖ్యంగా మిరప, ఉల్లి, అపరాలు పండ్ల తోటల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ అట్టలు ప్రకాశవంతమైన పసుపు నీలం రంగులో ఉండి వీటికి రెండు వైపులా పురుగులు ఆకర్షించే జిగురు వ్రాసి ఉండటం వల్ల పురుగులు వీటికి ఆకర్షింపబడి వాలినప్పుడు అతుక్కుని తిరిగి ఎగరలేక చనిపోతాయి. తద్వారా వైరస్ తెగుళ్ళు వ్యాప్తిని నిరోధించవచ్చు. ఈ జిగురు ఎరల వల్ల ముఖ్యంగా పంటల్లో ఎలాంటి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందో గమనించి వాటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవచ్చు. ఈ పసుపు మరియు నీలిరంగు అట్టలను నారును పెంచే క్షేత్రాల్లో, పాలీహౌజులలో, షెడ్ నెట్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని కూరగాయ పంటల్లో 1 అడుగు ఎత్తులో కట్టి వేలాడతీయాలి. పంట ఎదుగుదలను బట్టి జిగురు ఎరలను మార్చుకోవాలి. అలాగే తోట పంటల్లో కొమ్మలకు లేదా చెట్ల మధ్యన వెలుతురు ఉన్న ప్రదేశంలో కర్రకు కట్టి వేలాడదీయడం ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమైన రసం పీల్చు పురుగులను తగ్గించవచ్చు. ఈ జిగురు అట్టలు ఎకరానికి 10 నుండి 12 అట్టలు సరిపోతాయి. వీటి యొక్క ధర ఒక్కొక్కటి 15 రూపాయలు ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే నిర్దేశించిన రంగు అట్టాలకు ఆముదం పూసి వాడుకోవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలకు హానికరమైన కాయతొలుచు పురుగులు, కాండం తొలిచే పురుగుల నుండి పంటను కాపాడేందుకు క్రిమిసంహారక మందుల పరిష్కారం ఒక్కటే కాదు. వీటి ఉనికిని లింగాకర్షక బుట్టల ద్వారా తెలుసుకోవచ్చు. ఎకరాకు 4 నుంచి 8 వరకు పెడితే వీటి ఉధృతిని అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలోని ల్యూర్కు మగ పురుగులు ఆకర్షింపబడి బుట్టలో పడిపోతాయి. దీనివల్ల వీటి సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఈ లింగాకర్షక బుట్టలను అన్ని పంటలకు వినియోగించుకున్నట్లయితే క్రమేపీ పురుగుల ఉధృతి తగ్గించుకోవచ్చు. వీటి ద్వారా రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గి రైతుకు ఖర్చు కలిసి వస్తుంది, ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి. అందువల్ల సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలి. రసం పీల్చు పురుగులు ఎక్కువగా ఉన్న మెట్టపంటల్లో చేను చుట్టూ 2-3 వరుసలుగా జొన్న లేదా మొక్కజొన్న విత్తుకుంటే ఇవి రసం పీల్చు పురుగులు పంటపై వాలకుండా నిరోధకాలుగా పనిచేస్తాయి, మిత్రపురుగుల వృద్ధికి తోడ్పడతాయి.